Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nilraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అది సీతాకోక చిలుక అయిన తర్వాత తాను కట్టుకున్న గూడు తాను బద్దల కొట్టుకుని బయటికి రావడానికి లోపల ఆ రెక్కలు విప్పడానికి ఉన్న చోటు సరిపోదు. సరిపోక రెక్కలు ఎత్తుదామంటే గూడు అడ్డొచ్చి కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటున్నప్పుడు అది బడలిపోదు. అది కృతనిశ్చయంతో ప్రయత్నిస్తుంది, నేను బయటికి వచ్చి తీరుతాను, నేను సంతోషంగా ఎగురుతాను, ఈ ఆకాశంలో ఎగిరి ఆ చెట్ల మీద వాలుతాను అనుకుంటుంది. ఏ గొంగళి పురుగుని మనం అసహ్యించుకుంటామో అది సీతాకోక చిలుక అయిన తర్వాత మెల్లిగా కొట్టుకోవడంలో గూడుకి కన్నం చేస్తుంది, ఆ కన్నం పెద్ద చేస్తుంది, చేసి తనకు అడ్డొచ్చిన ప్రతిబంధకాన్ని తొలగించుకుంటుంది. తొలగించుకుని ఆ గూట్లోంచి బయటికి వస్తుంది, బయటికి వచ్చి ఎగిరి పెడుతుంది. మీరు చూడండి, ఒక సీతాకోక చిలుకలా ఇంకొక సీతాకోక చిలుక ఉండదు. దేనికదే అద్భుతమైన రంగు, దాని మీద ఏమిటో రకరకాలైనటువంటి ముగ్గులు పెట్టినట్టుగా ఉంటాయి. ఒక దాని మీద సున్నలు, ఒక దాని మీద గీతలు. ఎంత అందంగా ఉంటుందో సీతాకోక చిలుక. అది పరమ సంతోషంగా ఆకాశంలో ఎగురుతుంది. ఆకులు తిని బతికిన గొంగళి పురుగు ఆశ్చర్యకరంగా పువ్వు లోపల ఉన్నటువంటి మకరందాన్ని పువ్వు పాడవకుండా తన తొండంతో లాగి తాగుతుంది. తాను పువ్వు రేకుల మీద వాలినా ఆ రేకులు ఎంత మాత్రం పాడవకుండా తన కాళ్ళతో కూర్చుంటుంది. షట్పదం అంటారు, ఆరు కాళ్ళు కూర్చుంటుంది, అయినా రేకు చిరగదు. ఆకు తిని బతికిన గొంగళి పురుగు పువ్వు లోపల ఉన్న మకరందాన్ని తాగినా పువ్వు పాడవకుండా తాగుతుంది. ఆకు మీద వాలితే ఆకు తిన్న గొంగళి పురుగు తాను ఏ పువ్వు మీద వాలిందో ఆ పువ్వు పాడవకుండా వాలుతుంది. కేమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్, అంటే విజయాన్ని సాధించింది. అంత యావగింపునిచ్చే శరీరాన్ని విడిచిపెట్టి అంత కోమల స్వభావంతో అంత అందంతో ఆకాశంలో ఎగురుతూ పైకొచ్చింది. అందుకే ఫ్లయింగ్ కలర్స్ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిశ్రమ. అది ఒక జుగుప్స కలిగించే గొంగళి పురుగు ఆకు తిని గూడు కట్టి పడుకుని సీతాకోక చిలుకై కష్టపడి గూడు బదలగొట్టి పైకొచ్చి ఎగిరినప్పుడు అది పొద్దుతున్న ఆనందాన్ని మీరు ఆలోచించండి. అదే అది గూడు బద్దలగొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురు పుల్లతోటో ఆ అడ్డొచ్చిన గూడుని జాగ్రత్తగా తీసేశారనుకోండి, ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ సీతాకోక చిలుక ఎగరలేదు, అది కింద పడిపోతుంది. అది ఎప్పుడు ఎగురుతుందంటే తన గూడుని బద్దలగొట్టుకోవడంలో తాను కష్టపడితేనే ఎగురుతుంది. అది మనిషికి ఉండవలసినటువంటి సాధనా బలం. ఒక గొంగళి పురుగు అంత గొప్పగా తయారవుతోంది, నేనెందుకు కాలేను? భగవంతుడు మేధస్సు ఇచ్చాడు, ఇన్ని పాఠశాలలు ఇచ్చాడు, ఇన్ని పుస్తకాలు ఇచ్చాడు, ఇంతమంది పెద్దల్ని ఇచ్చాడు, ఇంత గొప్ప సమాజాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప జన్మనిచ్చాడు. ఇన్నిచ్చిన భగవంతుడి ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించలేనా, నేనెందుకు సాధించలేను అని ఒక సీతాకోక చిలుకని ఆదర్శంగా పెట్టుకున్నవాడు ఫ్లయింగ్ కలర్స్లో పైకొస్తాడు. అది అందుకే ఎక్కడైనా విజయానికి చిహ్నంగా దేన్నేస్తారు అంటే పైకి వస్తున్న సీతాకోక చిలుకనేస్తారు. ఎందుకు వేస్తారు అంటే జీవితంలో ఒకరి మీద ఆధారపడకుండా కష్టపడింది. అలా కష్టపడడానికి కారణం అది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇంతమంది నన్ను ఏవగించుకున్నారు, ఇంతమంది నన్ను చూసి మురిసిపోవాలి, నా అందాన్ని చూసి ఆనందపడిపోవాలి, నా సౌకుమార్యాన్ని చూసి వాళ్ళు అసూయ పొందాలి, నన్ను చూసి పువ్వులు సంతోషపడిపోవాలి, నేను మకరందాన్ని స్వీకరించే విధానాన్ని చూసి గొప్ప ఉదాహరణలు రావాలి. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే శిష్యుడు గురువుగారు శ్రమ పడకుండా ఆయన దగ్గర విద్య పొందాలి. అది ఎలా పొందాలి అంటే సీతాకోక చిలుక పువ్వు గుండెలలోకి తన యొక్క తొండాన్ని గుచ్చి తేనె తాగినా పువ్వుకి ఏమాత్రం అపకారం జరగకుండా తాగినట్టుగా గురువుగారి శరీరానికి క్లేశం కలగకుండా శిష్యుడు విద్యని సముపార్జించాలి. ఎక్కడ ప్రారంభమైంది గొంగళి పురుగు జీవితం, ఎంత గొప్ప ఉదాహరణ దగ్గర పరిసమాప్తం అవుతోంది,
ఏమి సీతాకోక చిలుక, ఏమి అందందండి. ఇప్పటికీ భగవంతుడికి సుప్రభాతాన్ని పలకాలన్నా వాటి గురించే చెప్తారు. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగా రగీతని నదై సహసేవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్విశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. భృంగములు సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి స్వామి, ఆ సవ్వడి నీకు తెలియట్లా తెల్లవారుతోందని గుర్తంటారు. ఒక సీతాకోక చిలుక తన రూపాన్ని మార్చుకోవడానికి ఎంత కష్టపడిందో మనిషి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత ఉపన్యాసం చెప్పిన నా దగ్గరికి ఇంత ఇసక ఇంత పంచదార కలిపేసి తీసుకొచ్చి అక్కడ పెడితే నేను పంచదారని ఏరుకోవడం సాధ్యమయ్యేటటువంటి కర్తవ్యంగా స్వీకరించలేను. కానీ ఇంత చిన్న శరీరం ఉన్న చీమ ఎంతో ఓపికగా ఆ ఇసుకలోకి వెళ్ళి పంచదార కణాన్ని మాత్రమే పట్టుకొని ఇసుక జోలికి వెళ్లకుండా ఆ పంచదార కణాన్ని నోట్లో పట్టుకొని ఎవరి కాళ్ళ కింద పడకుండా అడ్డు లేకుండా ఎంత చుట్టూ తిరిగైనా సరే గోడ చుట్టూ తిరిగి ఎక్కడో గుల్లగా ఉన్న గోడలో ఉన్న సన్నకన్నంలోకి తీసుకెళ్ళి పంచదార కణాన్ని దాచి మళ్ళీ ఎదురుస్తున్న వాళ్ళకు అడ్డు లేకుండా ఎవరిని గుద్దుకోకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఇసుకలో ఉన్న పంచదార రేడువులు పట్టుకుని మళ్ళీ వెళ్ళి అబ్బా తెచ్చాను కదా అని సగం తినేయకుండా దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు తన చిన్న శరీరం వాన నీటిలో కొట్టుకుపోతుందని బయటికి రాకుండా ఆ కన్నంలో కూర్చుని తెచ్చిపెట్టుకున్న ఆహార పదార్థాలని తిని బ్రతకగలుగుతుంది. ఒక చీమ అంత గొప్పగా సాధించగలిగింది, మనిషి లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకు సాధించలేడు? అది కలాం గారి ఆర్తి. మీ జీవితాలు నిరర్థకం చేసుకోకండి, ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, అది మీ మనసుకి తగినది ఎంచుకోండి. రవీంద్రనాథ ఠాగూర్లా మీరు కూడా ఒక గొప్ప కవి కావాలనుకుంటున్నారా? ఈమని చిట్టిబాబు గారిలా ఒక గొప్ప వైణిక విద్వాంసుడు కావాలనుకుంటున్నారా? హరిప్రసాద్ చౌరాసియాలాగా మీరు ఒక గొప్ప వేణుగాన విద్వాంసుడు కావాలనుకుంటున్నారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలాగా మీరు ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటున్నారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఈ దేశానికి చెందని వ్యక్తి, కళ్ళు లేవు, చెవులు లేవు, మాట్లాడితే ఎవరికీ అర్థం కావు, హెలెన్ కెల్లర్ అని ఆవిడ విదేశాల నుంచి వచ్చి ఆవిడకు ఒక శక్తి ఉండేది. ఆవిడ భగవంతుడు ఒక అవయవంలో తీసేసిన శక్తిని ఇంకొక చోట పెడతాడనేవారు. ఆవిడ కళ్ళు లేకపోయినా ఎవరినైనా ముట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క బలము బలహీనత అన్నీ చెప్పేసేది. ఆశ్చర్యపోయి హెలెన్ కెల్లర్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించుకుని తనని ముట్టుకోమన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని నెహ్రూ గారి బలాలు బలహీనతలు ఆయన జీవితం అన్నీ చెప్పేసింది. అటువంటి హెలెన్ కెల్లర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఆవిడ వినలేరు. సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చుని కంఠం కింద చెయ్యి పెడతానని అడిగారు. సుబ్బలక్ష్మి గారు అంగీకరించారు. ఆవిడ వన్రాయ్ ఇల్లం గోవిందా అన్న కీర్తన పాడుతుంటే కంఠం కింద వేలు పెట్టి వలవలవలవలవల ఏడ్చేసి ఈమె గాయకురాలు కాదు, ఈమె గంధర్వకాంత, ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట, ఇది మనుష్యులకు సాధ్యం కాదని. ఇన్ని కష్టాలలోంచి వచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో తెలుసా? చిన్నతనంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటికి తీసుకెడుతున్నారు వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఎంత కష్టపడి పెంచిందో మహాతల్లి. షణ్ముఖవడివు పేరు, మధురైలో ఉండేవారు. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. ఆ తల్లి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడితే కూర వేయడానికి పచ్చడి వేయడానికి లేక మజ్జిగలో నీళ్లు కలిపి పల్చటి మజ్జిగ అన్నంలో పోస్తే పక్కింట్లో మంచి వంటలు చేసుకున్న వాసన వస్తోంది. సుబ్బలక్ష్మి గారు హఠం చేశారు, నేను తినను, నాకు కూర కావాలని. కూర తినడానికి కూడా నోచుకోలేనంత దరిద్ర్యం అనుభవించినటువంటి తల్లి తరువాతి కాలంలో కోట్లు సంపాదించి తృణప్రాయంగా ఒక రూపాయి తాను ఉంచుకోకుండా సమాజానికి దానం చేసింది. అందుకు కదూ ఇప్పటికీ స్మరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే. మహాతల్లి అంత గొప్ప గాయని కాగలిగింది. దేన్నైనా సరే పట్టుకుని ఆ స్థాయిలో సాధన చెయ్యగలవా? అది బరువుగా చేయకూడదు సాధన చేసేటప్పుడు. అబ్బా చచ్చిపోతున్నాను, మా అమ్మగారు చెప్పారు కాబట్టి చదవవలసి వస్తోంది, మా నాన్నగారు చెప్పారు కాబట్టి వేణువు వాయిస్తున్నాను కాదు, అది వాయించడంలో ఒక తృష్ణ,
ఒక సంతోషం, అది గమనించగలిగిన వాళ్ళు ఉంటారు. సర్ ఆర్థర్ కాటన్ చిన్నతనంలో వీధిలో వెడుతున్నప్పుడు అన్నయ్యతో కలిసి వెడుతూ ఉంటే పెద్ద వర్షం పడింది. అన్నయ్య ఏమో ఒరే తొందరగా వెళ్ళాలి రారా అంటే వెంట రావడం మానేసి ఓ చిన్న పుల్ల ముక్క ఒకటి తీసుకుని ఆ పెద్దగా నిలబడిపోయిన నీటిని ఆ పుల్ల ముక్కతో గీత గీసి ఎటు పల్ల ఉందో అటువైపు నుంచి సమ్మర్ పాండ్స్ అంటారు చిన్న చిన్న గుంతల్లో నిలబడిన నీటి వైపుకి మళ్ళించాడు. తొందరగా రారా అంటున్నా రాకుండా ఈ పని చేస్తున్నటువంటి కాటన్ గారి యొక్క నిశిత దృష్టిని గమనించాడు అన్నగారు. గమనించి వెళ్ళి తండ్రి గారితో చెప్పాడు, నాన్నగారు వర్షపు నీరు ఒక చోట ఎక్కువ నిలబడితే దాన్ని చిన్న చిన్న కుంతల్లోకి సద్దడంలో వీడు వెదురుపుల్లతో గీసిన గీతలు చేసిన కాలవలు ఎంత గొప్పగా సర్దాడో నాన్నగారు అన్నారు. ఆ అబ్బాయిని నీటిపారుదలకి సంబంధించిన శాస్త్రంలో పట్టభద్రుణ్ణి చేశారు, ఇంజనీర్ని చేశారు. ఆ మహానుభావుడే తరువాతి కాలంలో